అమ్మా ఏంట దిగమని పిచ్చిపట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదా చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి చెడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమో, భయపడే ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పంచే, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఆ ఐడియా, ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా, అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. టైంకి ఎలాగో ఆఫీస్కి రారు, కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. కూర్చో నానక్కడ. సిగ్గుకి వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హేరాలు రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తొలగి తిరుగుతున్నాడు ఎదవా. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా? అదే సార్, నన్ను ఈడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమలాసన్ను చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పలుసు పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపు తినేసారా? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికి తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒకసారి చేజాపు చాపాను. అమ్మా నోర్మయ్య, మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైస్తే బాగుంటుందో, విగ్గు తీసేస్తే వాడు బాబు బాగుంటాడు. ఆ వెధవ పేరుస్తే చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి, గుండమ్మ కథలో యశ్వీ రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా అంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది, నన్ను మాత్రం ఇందులో ఇరికించకండి బాబోయ్. కాంతం ఒక్కసారి సాయిబాబు గారు ఫేస్ చూడు. ఏమి చూస్తుంది లేరా? వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందాం. అలాగేం తోళ్ళ అరవకండి, పలుసు పడిపోతుంది. పడిపోతే పడిపోనే ఉండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు మూడో నెల గర్భం అండి, అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పట్టి నేనేం సుఖపడతాను చెప్పండి. ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ ఒక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఎలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ లేకపోతే నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సల్మాన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కానీ చిన్న కొడుకైనా బాగుంటాను. ఏంటి మీరు యంగా? మీ ఇంట్లో అద్దాలేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి, కొంచెం జాగ్రయ్యా. ఇగో సల్మాన్ రాజు సార్, మీ పేరు వీరభద్రరావు గా మారుస్తున్నాను. రవిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా ఏమండి? ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. ఇప్పుడు చచ్చేట ఒప్పుకుంటాడు, ఇక పోతే. నాతో ఏ గొడవలు లేవండి, నాకు ఏ విధానైనా భర్తగా వేయచ్చు. రాత్రులు వాడు ఓవరైపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు? ఓహో నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే. ఏంటో బాబాయ్, నీ పద్ధతి ఏమి నాకు నచ్చడం లేదు. నీ తప్పో మేస్త్రి తప్పో నాకు తెలియట్లేదు. మొత్తం లెక్కలో 5,000 తేడా వచ్చింది. మే కమ్ ఇన్ మేమ్ సాబ్. ఆదా వర్జే. ఎవరు? మే భజన్ లాల్. మే కజిన్ లాల్. ఆదా వర్జే, మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి, ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచిది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేమ్ సాబ్. అయితే మీది ఇల్లు మేము కొంటాం మేమ్ సాబ్.
మాకు అమ్మే ఉద్దేశం లేదే. మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్. ముందు బయటికి నడవండి. కోపం నహి మేం సాబ్, మీది ఇల్లుకి మేము 30 లక్షలు ఇస్తాం. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను అమ్మను. ఓర్చుకుని బయటికి వెళ్ళండి. కనీసం ఒక్క రోజుకైనా అమ్మండి మేం సాబ్. ఒక్కరోజా? ఒక్క రోజుకి అమ్మడమా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నారా? అదేజీ, రెంట్కైనా ఇవ్వండి మేం సాబ్. మీకేమన్నా మతిపోయిందా? మీరు దుబాయ్ నుంచి కాదు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు. కనీసం గంటకైనా రెంట్ కి ఇవ్వండి మేం సాబ్. కాదు, ఇంకొక నిమిషం ఉంటే పోలీసుకు ఫోన్ చేస్తాను. బాబాయ్. మొండికటంలో ఉందిరా. పోనీ ఓ పని చేస్తే. ఏమిటది? పక్కిళ్ళు కొట్టే ఎలా ఉంటుంది? మనం డబ్బు పూడ్చింది ఇంట్లోరా? ఆ మాత్రం జమ్మల హాట్ నాకు ఉందిలేరా? పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదూ. బోర్డు చూడరా. బివేర్ ఆఫ్ డాగ్. కుక్కలున్నాయి జాగ్రత్త. లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా. ఈ అబ్బ, ఈ బోర్డు కాదరా, ఆ బోర్డు రా. వాంటెడ్ వాచ్మెన్. వాచ్మెన్ కావాలను అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను. మన డబ్బు ఎక్కడుందో కనుక్కుంటాను. మరి నేను? వాస్తు శిల్పి విఎస్పీ తెన్నేటి. వాడేవాడు నువ్వే? ఆహా, జంబర. ఆ బాటిల్ షూట్ చేయి. నేనా? అయ్యో నాకు రాదే. షూట్ ఇదేంటి? గుమ్మడి కని కదయ్యా, సీసాన్ కాల్చు. కాల్చు. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు జనరాజ్ గారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? Yes, yes. మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే తిన్నది కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చినరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అది ఈ మధ్య చినరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇదిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పిలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చి నాన్నలు, మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, పెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలం గారు ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు, నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ, త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత, ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. శ్రీమన్నారాయణ, ఎవరిని కలుస్తావు, ఎలా కలుస్తావు, ఎవరైపోతారో అని భయం పుట్టి చస్తానావయ్యా. అనలు గారు, మీరు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు బై, సీనియర్ వెళ్ళిన నేను చెప్పిన మాట వినకుండా బోడీ జూనియర్ వెళ్ళిన నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి నేర్చుకున్నా. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు వాడు? ఎప్పుడో చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. నేను అదే కోరుకుంటున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. థాంక్ యూ. రాజా వారు జరిపిన కల్పనలు మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయ్లు, ఎప్పుడు మన గురి తప్పదు తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్టేట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో? ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్, ఫాలో మీ. ఓకే. అనలం గారు, సందేహం లేదండి, వీడు చిన్న రాజయ్యే. ఈ సందేహములతో మమ్మల్ని బలి పశువులు చేస్తున్నారు. నోరు బయటరా. కన్నతండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త? మేము సేట్ చమల్లాల్ అండ్ బ్రదర్స్ కొడుకుల బట్టగా. మీకు మన కోట్ల గుమస చెప్పాడు.